తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళటి అక్షరాలతర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాలానంద్. ఇవాళ కార్యక్రమంలో ప్రధానంగా ఇటీవల జరిగిన ఆధునిక వచన కవిత కార్యశాలలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ వచన కవిత్వము వస్తువు అన్న అంశం మీద మాట్లాడారు. ఆయన మాట్లాడిన అంశాన్ని మనం ఇవాళ మళ్ళీ విందాం. అట్లాగే ఎప్పట్లాగే ఆ కార్యక్రమం ప్రారంభించకంటే ముందు, ఆ ఉపన్యాస కార్యక్రమం ప్రారంభించకంటే ముందు, ఈ వారం నాకు నచ్చిన ఒక మూడు తెలుగు కవితలు, ఒక అనువాద కవిత మీకు వినిపించి ఆ తర్వాత మనం మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఆధునిక కవిత్వం నిజంగా అనేక పాయలుగా, అనేక పొరలుగా, లేయర్స్ లేయర్స్గా ఎంత విస్తృతంగా వస్తున్నదో మనకు తెలుసు. సాహిత్యం చదివే వాళ్ళకి, కవిత్వం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా పాఠకుల మీద కూడా ఈ కవితా ప్రభావం చాలా 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 విస్తృతంగా విస్తారంగా ఉందని నేను విశ్వసిస్తాను. అలాంటి నేపథ్యంలో విస్తృతంగా వస్తున్నటువంటి కవిత్వం నుంచి వారం నాకు నచ్చిన మూడు వచన కవితలు ఒక అనువాదం కల్పిస్తానని చెప్పాను. దానిలో మొట్టమొదటిసారిగా గత వారం కవ్య వారంలో వచ్చినటువంటి జూగంటి జగన్నాథం గారి కవిత మొట్టమొదటిసారిగా వినిపిస్తాను. జూగంటి జగన్నాథం గారు ఆధునిక వచన కవిత్వ ప్రపంచంలో పేరున్న, ఎన్నదగిన గొప్ప కవి. అనేక కవితా సంపుటాలు వెలువరించారు. తెలంగాణ భాషని ఒక ప్రశ్నించే తత్వాన్ని తన కవిత్వం నిండా పరుచుకున్న జూగంటి జగన్నాథం గారు రాసిన వాళ్ళం కాలం కవిత శీర్షికలు, మీద ముసిరిన వాటిని ఎవరిది వాళ్ళు పారదోలడుకోవడానికి చాలదు కాలం. మీద ముసిరిన వాటిని ఎవరిది వాళ్ళు పారదోలుకోవడానికి చాలదు కాలం. ఇటు విసిరి వాలిన వాటిని తొలేసరికి అటువైపు వాలుతాయి. అటు ఊపి మీదున్న వాటిని తరిమేసరికి ఇటు వాలుతుంటాయి. గోమారులు, పిడుదులు, ఈగలు, దోమలు ఎవరితోక వాళ్ళు విసురుకోవడానికే సరిపోతుంది. విచిత్రంగా తోకే కుక్కను ఊపుతున్నానని అనుకుంటుంది. అంతటా అన్నిటా తోకలు. ఎవరిది వారు విసురుకోను తీరిక లేనప్పుడు కత్తిరించక ముందే కుయ్ కుయ్యమంటూ తోక ముడుచుకోవడాలు. ఇప్పుడు కుర్చీ మీద చిన్న నీడ కూడా వాలకుండా అన్నిటినీ విడిచి సిగ్గుపడకుండా ప్రాథమిక ధర్మాన్ని మనిషి వాళ్ళంతో ఊపుతూనే ఉన్నాయి. ఇప్పుడు కుర్చీ మీద చిన్న నీడ కూడా వాలకుండా అన్నిటినీ విడిచి సిగ్గుపడకుండా ప్రాథమిక ధర్మాన్ని మరిచి వాళ్ళంతో ఊపుతూనే ఉన్నాయి. ప్రశ్నకు తలవంపు తెచ్చే కలం వాలం ఊపుతుంది. ప్రశ్నకు తలవంపు తెచ్చే కలం వాలం ఊపుతుంది. కుర్చీ కాళ్ళ మీద ఒక్క బోర్లాపడి, కుర్చీ కాళ్ళ మీద ఒక్క బోర్లాపడి. యుగటి జగన్నాథ్ గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ప్రశ్నించే మనస్తత్వంలోంచి, ప్రశ్నించే ఒక సెన్సిటివిటీలోంచి తన కవిత్వాన్ని రాస్తున్నారు. ఆయన రాసిన ఈ వాలం కాలం కవిత అత్తమాన తెలుగు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని మనం చెప్పకనే చెప్తున్నది. ఒక గొప్ప ప్రతీకాత్మకంగా వాలాన్ని కాలాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ చాలా గొప్ప కవిత చెప్పారు. కుర్చీ కాళ్ళ మీద ఒక్క బోర్లాపడి అని ఆయన కవితను ముగించారు. నిజంగా తెన్నాదం గారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి కవిత మాకు వినిపించింది అలా రాసి అందించారు. జగన్నాథం గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత రెండవ కవిత ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది. వెంకటేష్ పైడికొండల గారు రాశారు గాలి చెట్టు. ఇవాళ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ ఎంత భయంకరంగా జరుగుతున్నదో, నిజానికి మూడో ప్రపంచ యుద్ధం చూసి భయ వస్తుందేమో అని భయపడే పరిస్థితి కంటే తీవ్రమైనటువంటి భయం నా
వాతావరణం వల్ల పర్యావరణ కాలుష్యం. పర్యావరణ కాలుష్యాన్ని నేరుగా కాకుండా గాలి చెట్టు అని ఒక మంచి కవిత రాశారు వెంకటేష్ పైడికొండల గారు. ఆ కవిత మీకు వినిపిస్తాను. గాలి మంద్ర స్వరంలో పోటెత్తకుంటే చిగురాకులు కదిలేలా టాపీగా తలూపుతుంది చెట్టు. గాలి మంద్ర స్వరంలో పోటెత్తుకుంటే చిగురాకు కదిలేలా టాపీగా తలూపుతుంది చెట్టు. పాట పై స్థాయికి చేరుకుంటే కొమ్మలన్నీ ఊగేలా కాలు కుదుపుతుంది. గాలి శృతిని బట్టి చెట్టు లయమారుతుంది. గాలి శృతిని బట్టి చెట్టు లయమారుతుంది. గాలి ఉద్రేకంగా పాడినప్పుడు చెట్టు ఉన్మాదంగా ఊగిపోతుంది. గాలి ఉద్రేకంగా పాడినప్పుడు చెట్టు ఉన్మాదంగా ఊగిపోతుంది. చెట్టుకిది ఎలాంటి వ్యసనమంటే గాలి పెదవి విప్పకపోతే ఆకైనా కదల్చదు చెట్టు. ఇక ఈ కలలో పండిపోయిన ఎండుటాకులైతే గాలి పాటతో గలగలమని గొంతు కూడా కలుపుతాయి. ఇది కూడా వర్తమాన సాంఘిక పరిస్థితులని అద్దం పట్టినటువంటి కవితగా మనం చెప్పుకోవాలి. ఇక కలలో పండిపోయిన ఎండుటాకులైతే గాలి పాటతో గలగలమని గొంతు కూడా కలుపుతాయి. వెంకటేష్ పైడికొండల గారు మంచి కవిత వినిపి మాకు అందించారండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మూడవ కవిత నేనే రాసింది, నాకు నచ్చిందనే చెప్తున్నాను, మనం పత్రికలో ఇవ్వాలి వచ్చింది. కవిత శీర్షిక పేరు అక్షరశిల. ఏ అర్ధరాత్రో చటుక్కున మెలుకు వచ్చి లేచి కూచుంటాను. ఏ అర్ధరాత్రో చటుక్కున మెలుకొచ్చి లేచి కూచుంటాను. చుట్టూ విరబూసిన చీకటి అంతా నిశ్శబ్దపు సువాసన. అనేకానేక భావాలు నా చుట్టూ ముప్పిరిగొంటాయి. అక్షరాల శిలల్ని ముందేసుకుని చెక్కడం ప్రారంభిస్తాను. నన్ను నేను మర్చిపోతాను. నేనున్నాననే ధ్యాసే ఉండదు. అక్షరాలు క్రమంగా ఓ రూపాన్ని సంతరించుకుంటాయి. శిల ఒకసారి విగ్రహమై పూజలందుకుంటుంది. మరోసారి గొప్ప నాట్యకారిణై చూపరుల్ని అలరిస్తుంది. ఇంకోసారి ఆయుధమై వీరుడ్డి చేరుతుంది. లేదా నా ఉలి దెబ్బలకు అక్షరశిల అలిగి ముక్కలై నేలరాడుతుంది. నేనేమో వాటిని ఆర్తిగా ఏరుకుని గుండెల్లో దాచుకుంటాను. అవేమో హాయిగా నిద్రపోతాయి. వెలుతురు కిరణాల లాంటి సరికొత్త అక్షరాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అక్షరశిల రచన పరాలండి. థ్యాంక్ యూ. ఇక మీకు చెప్పినట్టుగా ఒక అనువాద కవితను వినిపించాలి. విందాం. అనువాద కవితలో ఈ వారం ఇరుగు పొరుగులో వచ్చిన ఒరిజినల్ పోయిట్ జావేద్ అఖ్తర్. హలో. హలో అండి. నమస్తే అండి. చెప్పండి. హలో అండి. చెప్పండి. నమస్తే. అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు? సబిత అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి సరిగ్గా, చెప్పండి, మాట్లాడండి. యా టాపిక్ ఇచ్చారు కదా ఇందాక. ఏదండి? మూవీ లైన్ చెప్పారు. ఏదండి? మూవీ లైన్ చెప్పారు. మూవీ పేరు చెప్పారు. మూవీ స్టోరీ లైన్. మూవీ లైన్ యాక్చువల్ గా ఈ కార్యక్రమం కాదండి. ఇది అక్షరాల తెర. అక్షరాల తెరలో పోయిట్రీ సాహిత్యం గురించి మాట్లాడుతున్నాం.
మీరు మీరేం చెప్పదలుచుకున్నారండి, మీరేం చెప్పదలుచుకున్నారు ఒక మాట చెప్పండి. లేదు, ఇందాక నేను శశిది ప్రోగ్రామ్ ట్యూన్ చేశాను. ఓకే ఓకే, సరే సరే, యా ఓకే ఓకే, సరే. ఎక్కడ నుంచి అండి మీరు, ఎక్కడి నుంచి మాట్లాడుతారు? హలో, ఓకే ఓకే అండి, సరే సరే, బాయ్. ఇవాళటి అనువాద కవిత నా ప్రాంగణం నా చెట్టు, రచన జావేద్ అఖ్తర్. జావేద్ అఖ్తర్ మనందరికి తెలుసు, మంచి ఉర్దూ పోయిట్, అట్లాగే గొప్ప స్క్రీన్ ప్లే రైటరు, డైలాగ్ రైటరు, హిందీలో చాలా గొప్ప రచయితగా కవిగా ఉన్నవారు జావేద్ అఖ్తర్. ఆయన రాసిన ఈ కవిత ఇప్పుడు మీకు వినిపిస్తాం. మా ప్రాంగణం ఎంతో పెద్దగా మరెంతో విశాలంగా ఉండేది, మా ప్రాంగణం ఎంతో పెద్దగా మరెంతో విశాలంగా ఉండేది. అప్పుడు నేను నా ఆటలన్నీ అందులోనే ఆడేవాణ్ణి, అప్పుడు నేను నా ఆటలన్నీ అందులోనే ఆడేవాణ్ణి. ఆ ప్రాంగణానికి ఎదురుగా నాకంటే ఎంతో ఎత్తుగా ఓ చెట్టుండేది, ఆ ప్రాంగణానికి ఎదురుగా నాకంటే ఎంతో ఎత్తుగా ఓ చెట్టుండేది. నేను పెద్దవాడినయ్యాక ఎప్పటికైనా ఆ చెట్టు చివరి అంచుని తాకుతానని నాకెంతో నమ్మకంగా ఉండేది. నేను పెద్దవాడినయ్యాక ఎప్పటికైనా ఆ చెట్టు చివరి అంచును తాకుతానని నాకెంతో నమ్మకం ఉండేది. ఏళ్ళు గడిచాక ఇంటికి తిరిగి వచ్చి చూస్తే, మా ప్రాంగణం ఎంతో చిన్నగా అనిపించింది, మా ప్రాంగణం ఎంతో చిన్నగా అనిపించింది. కానీ ప్రాంగణం ఎదురుగా ఉన్న చెట్టు మాత్రం అప్పటికంటే మరెంతో పెరిగి పెద్దదైంది, కానీ ప్రాంగణం ఎదురుగా ఉన్న చెట్టు మాత్రం అప్పటికంటే మరెంతో పెద్దగా పెరిగి పెద్దదైంది. జావేద్ అఖ్తర్ గారు రాసిన మంచి కవిత విన్నాం. జావేద్ అఖ్తర్ గారికి ధన్యవాదాలు. ఇట్లా ఇవాళ వస్తున్నటువంటి విస్తృతమైనటువంటి కవితలు నుంచి ఒక మూడు కవిత ఒరిజినల్ కవితలు, అనువాద కవిత మీకు వినిపించాను. అట్లాగే మీరు కూడా ఏమైనా కవితలు కవితలు మీకు నచ్చిన కవిత ఏదైనా వినిపించాలనిపిస్తే మీరు బ్యాక్ టు హర్, మీరు కాల్ టు హర్స్ కాల్ చేయండి, మీ కవితలు వినిపించండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ వచన కవిత్వము వస్తువు మిగతా అంశాల్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండి. అదోలా ఉన్నావు? ఏం లేదే, మమ్మీ డాడీ ఫస్ట్ టైం అమెరికాకు వస్తున్నారు, మధ్యలో కనెక్టెడ్ ఫ్లైట్ కూడా ఉంది. ఇమిగ్రేషన్ ఇవన్నీ వాళ్ళకి కొత్త, ఎలా వస్తారో ఏంటో అని టెన్షన్ గా ఉందే. ఓసి అంతేనా, ట్రావెల్ బ్యాగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకో, దానిలో ఎవరెవరు ఆ రోజు ట్రావెల్ చేస్తున్నారో సెర్చ్ చేసి తెలుస్తుంది, వాళ్ళకి కాల్ చేసి అటాచ్ చేయి. అమ్మయ్యా ఇదేదో బాగుందే, వారం రోజుల నుంచి వాళ్ళనడిగి వీళ్ళనడిగి చచ్చిపోతున్నానే బాబు. అంతేకాదు, ఏమైనా లగేజ్ పంపాలన్నా, మెడిసిన్స్, ఎలక్ట్రానిక్స్, డ్రెస్సెస్, పచ్చళ్ళు, పేరెంట్స్ కి కంపానియన్ డాక్యుమెంట్స్, ఏవైనా ట్రావెల్ చేసే వాళ్ళతో పంపొచ్చు. ఇది ఒక్క అమెరికా నుంచి వెళ్లే వాళ్ళే కాదు, దుబాయ్, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, యూకే, ఇలా అన్ని కంట్రీస్ నుంచి వెళ్లే వాళ్ళని వచ్చే వాళ్ళని అన్ని చూపిస్తుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ దానికే కాదు, లోకల్ టు లోకల్ కూడా పంపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు విజయవాడ, చెన్నై టు వైజాగ్, ఇలా ఎక్కడికైనా పంపొచ్చు. వావ్, అయితే ఇప్పుడే ట్రావెల్ బ్యాగ్ యాప్ ని ఇన్స్టాల్ చేస్తా. టోరీలో సరికొత్త కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ న్యూస్ వాచ్ విత్ రమేష్ కందుల, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాల మీద లోతైన ఘాటైన విశ్లేషణ ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 నుంచి 8:30 వరకు, అమెరికా తూర్పు కాలమానం ప్రకారం ఆదివారం నుండి గురువారం వరకు రాత్రి 9:00 నుండి 10:00 వరకు. మీ తెలుగువారి ఆత్మీయ వారిది టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల దగ్గర కార్యక్రమానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. ఇవాళ మనం తెలుగు వచన కవిత వస్తువు గురించి మాట్లాడుకుంటున్నాం, మొత్తంగా వచన కవిత్వం శిల్పం గురించి మాట్లాడుకున్నాం. హలో, వస్తువు గురించి మాట్లాడుకుంటాం. హలో అండి. నమస్తే అండి. బాగున్నారండి? నేను కవిత. హలో, కవితనండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి.
రాశాను కానీ మొన్న మధ్య కుదరలేదండి, ఒక ఒకటి ఇస్తాను తర్వాత టైం ఉంటే వచ్చిన కవిత లేకపోతే లేదు. కాలపు శాంత అని ఒకటి రాశానండి. జీవన సహచరి మనసులో నీ మాట తప్పైతే తప్పవు తిప్పలు, ఆవేశానికి అనర్థం కోరని ప్రతిఫలం, మరి ఎందుకు సర్దుకుపోవడం చేతగాని తనంలా, అచేతనమై గూడు కట్టుకున్న గతం అగ్నిపర్వతంలా ఆరు ముక్కలైతే, ప్రస్తుతం అప్రస్తుతం కాకమునుపే ఎటులైనా ముందుకేగా అడుగులు మనోనిబ్బరం చెంతనుండగా, మరో శిరోభారం తోడు స్వాంతన కాదుగా, మనోగతంలో మాలిన్యమైన రూపాలు మస్కబారిపోతాయి కాల ప్రవాహంలో. అదండి ఒకటి. బాగుందండి కవిత గారు, ఇంకొక చిన్నది చెప్పొచ్చా అండి? ఒంటరైన శూన్యం. చెప్పండి చెప్పండి. శూన్యం ఒంటరై చుట్టేస్తోంది శయ్యపై అచేతనమైన నాలో చిత్రంగా, నాలో నేనే మాయమైపోయేలా పరిపరి విధాల ఆలోచనలు ఓటములు ఓటముల కోటి నా ఒంటి ఒంటరి బాటల, నేర్చిన పాఠాలు బాసటగా కోటనా. హలో, వింటున్నాండి. కలగలిసిపోయిన అయోమయం, అందుకే ఆలోచనలంటే భయం, అలజడులే అలలై ఎగసిపడే అంతరంగంలో అగాధపు గాథలు బాధలు కన్నీరులా జారే, తేటపడిన హృదయంతో తోడు నాకు నేనే ఎదురులేని సైన్యంలా. అదండి సైన్యంలా గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కవిత చెప్పారండి. కవిత గారు థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి మాట్లాడతారు మీరు? నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కవిత గారు, వెరీ 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 థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కవిత గారు మంచి కవిత వినిపించారు, కవిత గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇవాళ మనం వచన కవిత గురించి మాట్లాడుకుంటున్నాం. వచన కవిత్వానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇందాకే చెప్పుకున్నట్టుగా శిల్పము వస్తువు భాష ఇవన్నీ కూడా ఒక కవిత్వంలో భాగంగా వస్తాయి. నిజానికి కవి అనేవాడు ఒక సామాజిక దర్పణంగా, ఒక సమాజాన్ని ప్రభావితం చేసేవాడిగా, ఒక సమాజాన్ని విశ్లేషించేవాడిగా, అది కళాత్మకంగా విశ్లేషించేవాడిగా, కళాత్మకమైన వ్యక్తీకరణ ద్వారా తను సమాజాన్ని ఆవిష్కరిస్తాడు, తనను ఆవిష్కరించుకుంటాడు, తన సాటి మనుషుల్ని ఆవిష్కరిస్తాడు. మొత్తం మీద మనిషికి సమాజానికి తనకి మనిషికి తనకి లోపలికి బయటకి ఉన్నటువంటి ఆ లింక్ని ఆ వారధిని కవి అనేవాడు చాలా స్పష్టంగా గొప్ప భావాత్మకతో ప్రకటిస్తాడు. అందుకే టిఎస్ ఇలియట్ సుప్రసిద్ధ కవి ఆయన ఒక చోట ఏమంటాడంటే, ద డెవలప్మెంట్ ఆఫ్ పోయిట్రీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ సింప్టమ్ ఆఫ్ సోషల్ చేంజ్ అంటే ఒక సామాజిక మార్పుకి ఎదుగుతున్న కవిత్వమే ఖచ్చితంగా ఒక సింప్టమ్ అని చెప్తాడు. అంటే కవిత్వంలో వస్తున్నటువంటి మార్పులు ఆ సమాజాన్ని ప్రతిఫలిస్తాయి, ప్రతిబింబిస్తాయి అని టిఎస్ ఇలియట్ మహానుభావుడు అన్నారు. నిజమే, వచన కవిత్వం తెలుగులో ప్రారంభమైన తర్వాత ప్రాచీన కవిత్వం నుంచి పద్య కవిత నుంచి ముందుకొచ్చి ఆధునిక సమాజంలో ఆధునికతను సంతరించుకొని ఆధునిక కవిత్వం ఎప్పుడైతే ప్రారంభమైందో దాదాపు 100 ఏళ్ళు ఉంటుంది. ఆధునిక కవిత్వం ప్రారంభమైన తర్వాత ఈ ఇన్ని దశాబ్దాల్లో ఆధునిక కవిత్వం అనేక పాయలుగా అనేక పార్శ్వాలుగా విస్తరిస్తూ మొత్తం సమాజాన్ని తనలో అనేక కోణాల నుంచి ఆవిష్కరిస్తూ వచ్చింది. నిజానికి ఆధునిక కవిత్వం అనేది కేవలం కాలానికి సంబంధించింది కాదని నేను అనుకుంటాను. కేవలం ఆధునిక కాలం అంటే 1900 సంవత్సరం 2000 సంవత్సరం ఇట్లా ఒక ప్రధానమైన కాలానికి సంబంధించిన విషయం కాదని అనుకుంటాను. అది బహుశా కవిత్వం యొక్క గుణానికి సంబంధించిందిగా నేను భావిస్తాను. ఒక ఆధునిక పోకడలు సమాజంలో ఎన్ని కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయో, కొత్త కొత్త మార్పులు జరుగుతున్నాయో, ఆధునిక సమాజానికి ఖచ్చితంగా ప్రతిబింబించేదే ఆధునిక కవిత్వం అని నేను భావిస్తాను. ఆ ఆధునిక కవిత్వం ఎందుకంటే ఏకకాలంలో ఇవాళ ఆధునిక వచన కవిత్వం వస్తున్నది, పద్య కవిత్వం వస్తున్నది, సమాంతరంగా అన్ని పాయలు నడుస్తున్నాయి. కానీ ఆధునిక కవిత్వంలో ఏదైతే ప్రతిఫలిస్తున్న ఈ సామాజిక స్థితిగతులు, మనిషి అంతర్లోకాల స్థితిగతులు ఇవన్నీ కూడా ఆధునిక సమాజం యొక్క ప్రతిఫలనాలనే మనం భావించాల్సి ఉంటుంది. అట్లా ఆధునిక కవులు ఆధునికతతో
మమేకమై ఉన్నారు. వాళ్ళు ఆధునిక సమాజంలో జరుగుతున్న శాస్త్ర సాంకేతిక రాజకీయ ఆర్థిక పరిణామాలన్నింటినీ ఒడిసిపట్టి అనేక ప్రతీకాత్మకమైనటువంటి భావన వ్యక్తీకరణతో తమ కవిత్వాన్ని వివరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వస్తువు శిల్పము ఇవన్నీ కూడా ఆ కవిత్వానికి సంబంధించినటువంటి ఒక ఆభరణాలు, ఆ కవిత్వానికి సంబంధించిన మూల ధాతువులు అని మనం భావించాల్సి ఉంటుంది. అట్లా నిజానికి ఆధునిక కవిత్వం అంటే అది కేవలం ఆధునిక జీవన సారము, రసావేశమే ఆధునిక కవిత్వానికి ఆధారమని మనం భావించాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే సమాజంలోనే మనకు కనిపించి కనిపించకుండా పొరలు పొరలుగా ఉన్నటువంటి బాధ, ఆవేదన, దుఃఖం, సంఘర్షణ ఇవన్నీ కూడా ఇవాళ ఆధునిక కవిత్వంలో అంతర్భాగంగా మనకు కనిపిస్తున్నాయి. అవి లేకుండా ఆధునిక కవిత్వానికి రూపం లేదు. ఆధునిక కవిత్వం వాటన్నిటినీ అందిపుచ్చుకొని వాటన్నిటిని ప్రతిఫలిస్తూ ముందుకు సాగుతుందనే మనం అనుకోవాలి. అందుకే వస్తువుకు సంబంధించి మనం మాట్లాడినప్పుడు ఈ సమాజంలో గత దశాబ్దాల కాలంలో ఆధునిక కవిత్వంలో వచ్చిన అనేక అనేక మార్పుల్ని మనం గమనిస్తే ఆయా కాలాల్లో వచ్చినటువంటి మార్పులన్నింటినీ వస్తువులుగా తీసుకొని ఆధునిక కవిత్వం ముందుకు సాగిందనే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా శ్రీశ్రీ కాదేది కవిత కనరం అని చెప్పినప్పటికీ, అట్లాగే అనేక సందర్భాల్లో అనేక అంశాలని తీసుకొని ఆధునిక కవిత్వం అనేక పాయలుగా విస్తరించింది. దిగంబర కవిత్వం వచ్చింది, అభ్యుదయ కవిత్వం వచ్చింది, విప్లవ కవిత్వం వచ్చింది, తెలుగువాద కవిత్వం వచ్చింది, మైనారిటీవాద కవిత్వం వచ్చింది, అట్లా ఇవాళ బీసీవాద కవిత్వం వచ్చింది. ఇట్లా అనేకమైనటువంటి కవిత రూపాల్లో వస్తువుని, భిన్నమైనటువంటి వస్తువుని తీసుకొని ఆధునిక కవిత్వం ఆవిష్కరిస్తూ వెళ్ళింది. ఆవిష్కరణ పరిణామమే ఇవాళ ఆధునిక కవిత్వం ఇంత విస్తారంగా రావడానికి కారణమైంది. అయితే కేవలం వస్తువు మాత్రమే కవిత్వం అవుతుందా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నిజమే, వస్తువు దానికి మూలమైనటువంటి ఆధారం, ఆ మూలమైనటువంటి ప్రాణం. కానీ ఆ వస్తువుని ఒక మంచి శిల్ప నిర్మాణంలో, ఒక మంచి భాషలో, ప్రజల భాషలో అందించగలిగినప్పుడు అది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అలా ఒక విలక్షణమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి కోణంలోంచి కవిత్వాన్ని ఆవిష్కరించగలిగినప్పుడు, వస్తువును ఆవిష్కరించగలిగినప్పుడు ముఖ్యంగా ఆ వస్తువు ఖచ్చితంగా ప్రజలకు చేరుతుంది. ఎట్లా అయితే ఆరుద్ర గారు తెలంగాణ పోరాటాన్ని తమేవాహన రూపంలో చెప్పారో, ఎట్లా అయితే అనేక మంది కవులు, ఇవాటి వరకే వచ్చిన కవులు అనేకమైన పార్శ్వాల్ని సాహిత్యంలో, కవిత్వంలో ముఖ్యంగా ప్రతిఫలిస్తున్నారు. శివసాగర్ నుంచి మొదలు పెడితే, శ్రీశ్రీ నుంచి మొదలు పెడితే, ఇప్పటిదాకా వస్తున్నటువంటి అనేక మంది కవులు, వివిదాకా వీవిని దాటి ఇంకా ముందుకు వచ్చినట్టు శివారెడ్డి లాంటి కవులు, దేవిదేవి లాంటి కవులు, చాలామంది కవులు తమ ఈ వచన కవిత్వాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. అట్లా ముందుకు సాగిస్తున్న క్రమంలో వస్తువు, భాష, అభివృద్ధి ఇవి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలపై అవి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రజల ఆలోచనలో, ప్రజల ఆలోచన సరళిని కూడా ప్రభావితం చేసేటువంటి శక్తివంతమైన కవిత్వం అని నేను అనుకుంటాను. అందుకే కవి గురించి ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ క్రిటిక్, సారీ సాహిత్య విమర్శకుడు జూలియస్ సైమన్ ఒక చోట ఇట్లా అంటాడు, ఎవ్రీ పోయిట్ ఈజ్ అన్ అన్కాన్షియస్ అబ్జర్వర్, మాస్ అబ్జర్వర్. ఎవ్రీ పోయిట్ ఈజ్ అన్ అన్కాన్షియస్ మాస్ అబ్జర్వర్, అంటే ప్రతి కవి సమాజంలో ఉన్నటువంటి మాస్ జనాన్ని గురించినటువంటి, జనాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి, జనాన్ని పరిశీలిస్తున్నటువంటి వాడే కవి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అట్లా సైమన్ చెప్పినట్టుగా లేదా మనం అనుకుంటున్నట్టుగానే కవి సమాజానికి దర్పణం లాంటి వాడు. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కవిని మించిన బహుశా ఎవరు, సాహిత్యాన్ని మించినటువంటి ఒక వేరే ప్రక్రియ ఉందని నేను అనుకోను. కవిత్వ ప్రక్రియ అందులో ప్రధానంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్నది. ఆ ప్రభావాల్లో భాగంగా ఇవాళ మనం అన్నవరం దేవేందర్ గారు వచన కవిత్వము, వస్తువు అనే అంశం మీద తమ భావాన్ని మనతో పంచుకుంటారు. ఇప్పుడు ఒక క్షణం విరామం తీసుకుని మళ్ళీ మనం ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి మనం మళ్ళీ దేవేందర్ గారి వేళ ఉపన్యాసం విందాం, ఆయన భావాన్ని పంచుకుందాం. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు,
అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా, ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్లతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా, కానీ లగేజ్ ఎక్కువైపోయింది, ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా, అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా, అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని గరుడ వేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. అమ్మో నాన్న, ఖర్చు ఎక్కువ అవుతుందేమో. లేదురా, చెప్పాను కదా, గరుడ వేగ వారు కేవలం కేజీకి 500 రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవ్వు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థాంక్స్ నాన్న. థాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగకి చెప్పు. థాంక్స్ టు గరుడవేగ. గరుడవేగ. తెలుగువారి ఆత్మీయ వారధి. ఈ మధ్య కాలంలో విద్యాశాఖ 200 బైచ్లకు తెలుగు పండితుల్ని ఆహ్వానించి వాళ్ళకి వచన కవిత్వంలో ఒకరోజు కార్యశాల నిర్వహించింది. ఆ కార్యశాలలో భాగంగా శిల్పము, భాష, ప్రక్రియలు, వస్తువు ఇలాంటి అనేక అంశాల మీద సుప్రసిద్ధులైనటువంటి కవులు, రచయితలు మాట్లాడారు. అట్లా ఒక విలక్షణమైనటువంటి, వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు. దానిలో భాగంగా కవిత్వము, వస్తువు అనే అంశం మీద అన్నవరం దేవేందర్ గారు మాట్లాడారు. అన్నవరం దేవేందర్ గారు ఇవాళ తెలుగు కవిత్వంలో ఒక పేరెన్నికైన కవి. ఆయన మంకమ్మతోట లేబరెడ్డా నుంచి మొదలుపెట్టి అనేక కవితా సంకలనాలు వెలువరించారు, అనేక అవార్డులు గెలుచుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ భాషని కవిత్వంలో తీసుకురావడంలో, వచన కవిత్వంలో తీసుకురావడంలో ఆయన ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. ఇప్పుడు మనకి వచన కవిత్వము, భాష అనే అంశం మీద తన భావాల్ని మనతో పంచుకుంటాడు. భావాల్ని వింటూ ముందుకు సాగుదాం. మనకి ఏమైనా అమ్మడాలంటే కూడా మాట్లాడచ్చు దేవేంద్ర గారితో. దేవేంద్ర గారు, మీ ఉపన్యాసం, మీ భావాన్ని చెప్పండి సార్. పద్ధతుల గురించి మీరు విన్నారు, ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నిజానికి మీరంతా లబ్ధ ప్రదర్శించినటువంటి తెలుగు పండితులు, తెలుగు సాహిత్యాన్ని చదివి వడబోసి బోధిస్తున్నటువంటి వాళ్ళు. మీకు నేను చెప్పేది ఏముండదు. నిజానికి నాకు తెలిసిన విషయాలు, నేను కవిత్వ రంగంలో కవిత్వాన్ని రాస్తున్న వాడిగా నాకు తట్టిన వాటిని, నేను అనుభవించిన వాటిని, నేను వస్తువులుగా ఎంచుకున్న వాటిని, నేను కవిత్వం ఎట్ట రాస్తున్నా, నా వస్తువులు ఏంటివి, ఇతర వస్తువులు ఏంటివి, నా కేంద్రంగానే నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరుగుతూ ఉంది. కవిత్వం అంటే ఏమిటో మీ అందరికీ కొత్తగా నిర్వచనం అవసరం లేదు, నేను చెప్పదలుచుకోలేదు కూడా. ఒక ఉప్పొంగే భావం కవిత్వం, ఒక ఊహ కవిత్వం, ఒక కల్పన కవిత్వం, ఒక ఆవేదన కవిత్వం, ఒక అరుపు కవిత్వం, ఒక కోపం కవిత్వం, ఒక ఏడుపు కవిత్వం, ఒక సాపెన కవిత్వం, ఒక ఉద్యమం కవిత్వం. కవిత్వం అంటే ఊహాశక్తి, కల్పన శక్తి, వాక్చాతుర్యం అన్నీ కలగలిగితే కవిత్వం. నిజానికి కవిత్వం ఇట్లనే ఉండాలి, ఇట్లనే మొదలుపెట్టాలి, ఇట్లనే ముగించాలి అని ఎవరు ఎవరికి డిక్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. కవి సర్వస్వతంత్రుడు. ఛందశాస్త్రంలో ఛందస్సులను ఉన్నటువంటి ఆ నియమాలను బ్రద్దలు కొడితేనే వచన కవిత్వం అయింది. గణాలు, నియమాలు అంతా కంజరి బిజర కంజరి ఉన్నాయి కాబట్టి వాటిని ఆ చందస్సు యొక్క బంధనాలు తెంచి వచన కవిత్వాన్ని అద్భుతంగా
రాసినటువంటి వాళ్ళు, వచనానికి దిక్కు మార్గం చూపెట్టిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వచనానికి కూడా నిర్వచనాలు జరుగుతున్న ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి ఉంటాయి, కానీ మిగతా ఇక్కడే ఉండాలనేది కవి ఏం రాయాలి, ఎట్లా రాయాలి, ఎప్పుడు రాయాలి అనేది మీకు శిక్షణ కూడా ఏముండదు. నిజానికి కవిత్వం అంటే ఒక కళ. కళ ఎట్లా రావాలి, కళ ఎట్లా కనాలి, రాత్రి పడుకున్నాక అనేది శిక్షణ అయితే ఎట్లా ఉండదో, కవిత్వం ఇట్లా ఉండాలనేది కూడా శిక్షణ ఉండదు. ఆ కవిత్వం యొక్క ఒక నియమావళి అది ఆకట్టుకునే విధంగా, తెలిసే విధంగా, అందరికీ ఇంపైన విధంగా పోవడం నిజమైన కవిత్వం. అయితే మన కాలంలో, మన ముందు కాలంలో కవిత్వం ఎట్లా రాసిండ్రు, ఎట్లా చెల్లమని లేండు, దాన్ని ఎట్లా కొనసాగించాలి అనేదాన్ని ఒక అధ్యయనం, ఒక కొనసాగింపు అనేది మనకు చాలా అవసరం. అందులో ఇప్పుడు నేను పరిమితం చేసుకున్నది వస్తువు. వస్తువు ఇది ఉండాలి, ఏదైనా వస్తువు కావచ్చు. ఇందాక మిత్రులు చెప్పినట్టు కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల కాదేదో ఈ కవిత కరారామని శ్రీశ్రీ అన్నట్టు ఏదైనా కవితా వస్తువే, జ్వరం కవితా వస్తువే, మైక్ కవితా వస్తువే. ఇప్పుడు మీకు అందరికీ ఆకలి అవుతున్నది, అది కూడా కవితా వస్తువే. ఈ ఆకలి మీద మీరంతా ఆ కవిత్వం రాయాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా ఇప్పుడు 200 మంది ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. ఆ సురసురసురం అనే కాలే ఆకలి మీద అన్నం తినే సమయం 1 గంట నుంచి 2 గంటలకు మారింది కాబట్టి ఈ ఆకలిని అనుభవించిన రీతిని ఒక కనీసం ఒక 10-20 మంది కవుల ఉపాధ్యాయ సోదరులైనా ఈరోజు కవిత్వ ప్రవేశం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అది చివరికి ఆ కవిత్వాన్ని మాకు మిత్రులకు వినిపించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కవిత్వం సంబంధించినటువంటి నేను తీసుకున్న వస్తువు నేను నాతోనే మొదలై నేను ఒక చెప్తాను. కవిత్వం గురించే నేను కొంత ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. నేను ఇప్పటి వరకు మా మిత్రుడు అన్నట్టు మంకమ్మ తోట లేబరడ్డ 2005లో వెలువరించాను. మంకమ్మ తోట లేబరడ్డ అనే లేబరడ్డ మనందరూ తెలుసు. అది నా కవితా వస్తువు ఎట్లా అయింది అనేది నేను చెప్తాను. నేను భాగ్యనగర్లో ఇంటికి రాయకున్నప్పుడు మా బిడ్డ, మేము అందరం కలిసి బండి మీద పోతా ఉంటే అక్కడ చాలామంది గుమిగూడు ఉన్నారు పట్టుకొని, ఇది ఎంత ఎందుకున్నారు డాడీ వీళ్ళందరూ ఇక్కడ అని మా అమ్మాయి అడిగింది. అప్పుడు ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి అడిగితే, అరే ఇక్కడ ఇట్లా ఉన్నారు లేబరు, వీళ్ళందరూ వస్తారు ఇక్కడ, వీళ్ళు ఉండరంటే వీళ్ళు వస్తువులు కాదు కదా, ఇక్కడ నిలబడ్డరు, మనం వస్తువులు కొనుక్కొని పోతాం కదా అని మా అమ్మాయి ప్రశ్నించింది. దాంతోనే అప్పుడు కవిత్వం రాయాలనేది ఒక నా కవిత వస్తువు దొరికింది. దాంతోనే నేను మంకమ్మ తోట లేబరడ్డ అనే కవిత వస్తువుతో కవిత చేసిన ఆ కవిత నేను తర్వాత వినిపిస్తా. ఇప్పుడు నేను కవిత్వం గురించి రాసిన కవితను వినిపిస్తాను. ఎదలయల విన్యాసం నా కవిత్వం. నేను కొన్ని కవితా వస్తువులు, దళిత వాదం ఉంటుంది, స్త్రీ వాదం ఉంటుంది, మైనారిటీ వాదం ఉంటుంది, రకరకాల వాదాలతో కవిత్వం కూడా చలామణిలో ఉన్నది. ఆ కవితలు ఆయా కవులు ఎట్లా రాసిందో నేను ఎక్కువగా వినిపించే ప్రయత్నం చేస్తా. దీన్ని ఆ తర్వాత కవితా వస్తువులు శైలి నిర్మాణం రీతిలో మన మిత్రులు ఇందాక చెప్పారు. నేను ఈ చెలిమే పేరు మీద రాసినటువంటిది. ఎదలయల విన్యాసం నా కవిత్వం, గలగల పారే వాగునీరు నా కవిత్వం. కవిత్వమే నా హృదయం, కవిత్వమే నాకు ప్రాణవాయువు, కవిత్వమే నాకు ప్రాణవాయువు. కడుపులోంచి తన్నుకు వచ్చే దుఃఖం నా కవనం, వలవల శోకంలో రాలిన కన్నీరు నా కవితాత్మ. పొదుగు నుండి పిండుతున్న పాలు నా కవితాధార, పెరట్ల పూసిన గుమ్మడి పువ్వు నా కవితా శీర్షిక. పెరట్ల పూసిన గుమ్మడి పువ్వు నా కవితా శీర్షిక. నా కవిత్వం మక్కజొన్నపై విరిసిన తల పువ్వు, నా కవిత్వం నిండుగా పండిన వరి గొలుసు. బురద పొలం పరిమళం నా కవిత్వం, చెలిమెల ఊరే ఊటనీరు నా కవిత్వం. కవిత్వం చెలిమెల ఊరే ఊటనీరు నా కవిత్వం. కవిత్వం నాకు గుడిసె మీద పారే బీరతీగ, ముండ్ల కంపపై పుష్పించిన కట్ల పువ్వు, గంగడోలుకు కట్టిన గంట, గొంతులో ప్రవహించిన రాగం. నేను కవిత్వాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నా, నా నేపథ్యం ఏంటిది, నా ఊరేంటిది, నా పల్లె ఏంటిది, నా ఇంటి వాళ్ళెవరు, నా వ్యవసాయం ఏంటిది, నా ఊరేంటిది, దాని నుంచి నా కవిత్వం పుట్టింది. నేను తెలంగాణలోని ఒక మారుమూల ఒక పోతారం గ్రామంలో పుట్టి వ్యవసాయ పనులు చేసుకుంటా మా తాత వెంబడి వేయకపోతే, నేను బర్రెలు కాయకపోతే, నేను ఎడ్లను పెయ్యగడకపోతే, నేను చేపలు పట్టకపోతే, నేను నాట్లేసినప్పుడు నారవంచకపోతే నేను ఈ కవిత్వం రాయకపోతే, నేను ఈ ఆ కవిత్వం రాయడానికి నాకున్న నేపథ్యం అది. నేను ఇప్పటికి కూడా ఆ కవిత్వం రాస్తా ఉన్నాను. దయచేసి మిత్రులు, ఉపాధ్యాయ సోదరులంతా కొంత ఇంటరాక్షన్ లాగా ఉంటే బాగుండనిపిస్తుంది. ఎందుకంటే
తరగతి గదిలో మీరు చెప్తే పిల్లలు ఎట్లుండరు అట్లా ఉండకుండా కొంచెం దాన్ని హావభావాలన్నా లేకుంటే ఎట్లన్నా రిసీవ్ చేసుకుంటే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను ప్రధానంగా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినవని కాదు, నా వృత్తి వేరే. అంటే మా ఇంట్లో అందరు ఉపాధ్యాయులే, మా నాన్న నా భార్య తమ్ముడు అందరు ఉపాధ్యాయులే, కానీ నేను ఒక బెరికి అందులో అంతే. అయితే అంత ఇంట్రాక్షన్ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. కళాత్మకంగా కుండను వాడినట్లు, ఇందాక సారి చెప్పిండు దాసీ శ్రీనివాస పేరు సార్, కళాత్మకంగా కుండను వాడినట్లు, నాణ్యతగా చెప్పును ముడిచినట్లు, అందమైన చీర నేసినట్లు నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా. కుండను వాడినట్లుగా చెప్పును ముడిచినట్లుగా నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా. నేను కవిని, ఈ ధరిత్రి నాది, వీచే గాలి నాది, పొడిచే పొద్దు నాది, కురిసిన వాన చిలుపు నాది, పూసే పువ్వు నాది, ఎగిరే చిలుక నాది, ఇదుతున్న చేప నాదే. అన్నిట్లో ప్రవహిస్తా, ప్రకృతినంతా కవిత్వీకరిస్తా, గగనమంతా వేరిస్తా. కవికి అంతులేదు, ఎక్కడికైనా పోవచ్చు ఆలోచనలు, కానీ గగనమంతా వేరిస్తా. కవి అంటే ఎవరు, గోడ మీద పిల్లి కాదు, అటో ఇటో తేల్చుకున్నవాడే కవి. వర్ణ పంకిలాన్ని తెగనరికి, అంతరాల దొంతలను పగలగొట్టి, ఆధిపత్యాల రహదారి విచ్ఛిన్నం చేసేవాడు మాత్రమే కవి. నేను ఇక్కడ కవికి ఇచ్చిన నిర్వచనం ఇది, గోడ మీద పిల్లిగా ఉండేవాడు కవి కాదు నిజానికి. వర్ణ పంకిలాన్ని తెగనరకడం, వర్ణ పంకిలం అంటే చాతుర్వర్ణ వ్యవస్థ, వర్ణ పంకిలం అది. పైన బ్రాహ్మణులు ఉంటారు, క్షత్రియులు ఉంటారు, వైశ్యులు ఉంటారు, తెలుగ దళితులు ఉంటారు, ఇంకా అదములు ఉంటారు. ఈ వర్ణ వ్యవస్థను తెగ నరకడం అంటే మనుషులను సమానంగా ఉండే ఒక, మనుషులను సమానంగా చూసే ఒక వ్యవస్థ కావాలి. అది బ్రాహ్మణీయ భావజాల వ్యవస్థ, అంటే ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యవస్థ కాదు, ఒక ఫ్యూడల్ సంబంధించిన భావజాలం లేకుండా మనుషులు సమానంగా జీవించే వ్యవస్థను కోరుకున్న కవిగా ఆ విచ్ఛిన్నం చేసేవాడు మాత్రమే కవి అని నేను అంటున్నాను. కవిత్వం అంటే మెడలో పూలదండ కాదు, జబ్బలపై పరుచుకున్న శాలువా కాదు, మైకుల్లోంచి బెకబెకల అరుపులు కావు. అసలు సిసలు కవిత్వం అంటే ఆకాశంలో పొగరుగా ఎగురుతున్న పతాకం కవిత్వం. ఉరలోంచి తీసిన కరవాలం, తలతలమనే దాని పదును, కొలిమిల సరిపించిన కొడవలి మెరుపు కవిత్వం. జకబొకలోంచి రాలిన మెరుగు కవిత్వం. ఎదురుదాడిలో పారిన నెత్తురు కవిత్వం. పెనుగులాటలో చిరిగిన అంగి కవిత్వం. నా కవిత్వం ధిక్కరించిన స్వరం, రహస్య అలజడి పగులుబారిన జైలు గోడ అని నేను నా కవిత్వానికి నేను రాసుకుంటున్నా. నేను అధ్యయనం చేస్తున్నా 2001 నుంచి నేను కవిత్వ రంగంలో ఉండి నిరంతరం నేను కవిత్వం అధ్యయనం చేస్తూ నా భావాలను రాస్తూ నేను నా వస్తువులు సాధిస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ కవితలో వెలువరించడం జరిగింది. అయితే ఈ ఈ ఈ ఈ వస్తువును ఎందుకు తీసుకున్నారంటే, నేను ముందుగా కవిగా నేను సమాజానికి, అసలు నేను కవిని ఎందుకైనా అని అంటే సమాజంలో ఉన్నటువంటి వాటిని అధ్యయనం చేయడము, చదవడము, రాయడము, నాకు ఇదివరకు ఒక 20 సంవత్సరాల నుంచి కవిత్వం చదవడం ఒక అలవాటుగా ఉండి నేను కూడా కవిత్వంలో రాయాలనే ఒక అవసరం ఉండి రాసి తెలంగాణ ఉద్యమం ద్వారా నేను నా కవితలను బాగా రాయడం జరిగింది. అట్లా నేను కవితా వస్తువులను ఎన్నుకునే పద్ధతి ఆ విధంగా ఉంది. అయితే కవితా వస్తువులు ఆధునిక కాలంలో వేరుగా ఉన్నాయి, ప్రాచీన కాలంలో కవితా వస్తువులు, సాహిత్య వస్తువులు, సౌందర్య శాస్త్రం వేరుగా ఉన్నాయి. మహాభారతాన్ని, రామాయణాన్ని ఒక ధర్మంగా బోధించిన కవితా వస్తువులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆధునిక అభిజయ కాలంలో గురజాడ తీసుకున్నటువంటి కవితా వస్తువులు మనందరూ తెలుసు. మరి ఇప్పుడు వస్తున్న తర్వాత దళితవాదంలో వచ్చినటువంటి కవితా వస్తువులు ధిక్కరించే గుణాన్ని తీసుకోవడం జరిగింది. దళితులు అట్టడుగు వర్గాల వారు, మైనార్టీలు, బహుజనులు, వాళ్ళకు జరిగే అన్యాయాలను, ప్రశ్నించడం కోసం వాళ్ళు కవితా వస్తువులు ఎన్నుకున్నారు. స్త్రీలకు జరిగే అన్యాయం కోసం, పురుషులతో ఈ దేశంలో అందరూ సమానంగా ఉంటున్నాం కదా, మరి మనుషులందరూ సమానంగా ఉన్నప్పుడు స్త్రీల పురుషుల మధ్య ఈ వ్యత్యాసం ఏంటిది, ఈ ఆధిపత్యం ఏంటిది, ఈ దాని మీద వాళ్ళు దాంతో స్త్రీవాద కవిత ఉద్యమం వచ్చింది 1980 తర్వాత. ఆ తర్వాత 2002 తర్వాత మైనార్టీల కవితా ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం మీ అందరికీ తెలుసు. తెలంగాణలో మనం అందరం సమానంగా ఉన్నాం కదా, ఆంధ్రప్రదేశ్ విభజించక ముందుకు మరి మాకు అది అన్యాయం జరిగిందనే ఉద్దేశంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ప్రపంచీకరణ వ్యతిరేకంగా కవితా ఉద్యమం వచ్చింది. ఇన్ని రకాల కవితా ఉద్యమాల లోపల కవితలు వస్తువులుగా తీసుకొని కవులు కవిత్వం రాయడం జరిగింది. నేను అట్లాగే ఒక డాక్టర్ నలివేల భాస్కర్ రాసినటువంటి ఒక శుద్ధముక్క అనే కవితను ఆ సార్ ఎట్లా తీసుకున్నాడు, శుద్ధముక్క కవిత వస్తువు అనే దాన్ని నేను చెప్తాను. వినిపించాడు వెలుతురులో
శుద్ధముక ఈ దీపం వెలుతురులో ఎందరో డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు. ఈ కాంతి క్షేత్రంలోనే మరెందరో ఉద్యోగులు ఉపాధ్యాయులు తయారయ్యారు. దీని రంగు తెలుపు, దీని కాంతి తెలుపు, ఆయు ప్రమాణం కాస్త అటో ఇటో 60 నిమిషాలు. ఇదొక దండి దండయాస్కాంతం. దీన్ని వేళ్ల మధ్య వేలాడదీయనక్కర్లేదు. కొంచెం అదిమి పడితే చాలు. విద్యార్థులకు ఉత్తర దక్షిణాలే కాదు, సమస్తమైన దిక్కుల్ని నిర్దేశించగల చుక్కాని. తరగతి గదికి వెళ్లే ఉపాధ్యాయులకు ఊపిరి గులిక, ఉపన్యాసకులకు అది ఊతకర్ర. నల్లని బోర్డు ఆకాశంలో అలా అలవోకగా అక్షరాల్ని కురిపిస్తూ హాయిగా చల్లగా తెల్లగా సాగిపోయే ఓ మేఘశకలం, జ్ఞాన మనస సరోవరంలో తేలియాడే రాజహంస. తన దేహం నిలువెల్లా ముక్కలు ముక్కలుగా తెగిపడుతున్న, తనువులోని అనువనువు క్షణక్షణం నేర రాలిపోతున్న ఆత్మ బలిదానం తప్ప అన్యమెరుగని త్యాగశిల, కదలని బోర్డు ఇరుసుపై కదిలే శీల, ఇది గురువుగారి వేళ్ల మధ్య కాలిపోతున్న సిగరెట్టులా కాదు, కొవ్వొత్తిలా అరిగిపోతూ, మంచు ముక్కలా అరిగిపోతూ, ఫిలమెంటులా వెలిగిపోతూ, శుద్ధ ముద్దుల్ని కూడా తీర్చిదిద్దే పరిశుద్ధమైన శుద్ధ ముక్క. అట్లాంటి శుద్ధ ముక్కను పట్టినటువంటి మీ ఉపాధ్యాయులను చూస్తే నాకు ఎప్పటి గౌరవభావం. ఎందుకంటే ప్రపంచంలో తరగతి గదిలోనే ప్రజ భవిష్యత్తు పుడుతుందని ఇందాక మిత్రులు చెప్పారు, మేము చదువుకున్నాం. తరగతి గది నుంచి ఎంతోమంది ఉత్తమ విద్యార్థులను, ఉత్తమ పౌరులను తయారేస్తున్న మీ అందరికీ ఈ సందర్భంగా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ, అయితే ఈ శుద్ధముఖ కవితను డాక్టర్ నలివేల భాస్కర్ గారు మీ అందరు తెలుసు 14 భారతీయ భాషలు చేసినటువంటి మహాకవి. ఆయన రాసినటువంటి ఉత్తమమైన కవిత ఇది. అన్ని భాషల్లోకి, చాలా భాషల్లోకి కూడా అనువాదంగా జరిగింది. ఇందాక మిత్రులు అన్నట్టు తెలుగు భాష మీద శ్యామ్ గారు చెప్పినట్టు తెలుగు భాష మీద ప్రేమ ఉండాలని అన్నారు. చాలా అది గొప్ప విషయం. మేము ఈ మధ్యన తమిళనాడు యాత్ర చేసినాం. అక్కడ తంజావూరు అనే పట్టణానికి వెళ్ళాం. అక్కడ బృహదేశ్వర ఆలయం అనే ఒక దేవాలయం చాలా పెద్దగా ఉంటుంది, చోరులు కట్టించినటువంటి రాజ్యం. అక్కడ మేము పరిశీలన చేసినప్పుడు పెద్ద దేవాలయంలో ఒక అమ్మాయి ఒక అనర్ధలంగా తమిళంలో ఉపన్యాసం ఇస్తుంది అన్నట్టు. అందులో ఒక మీలాగానే ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకొని వచ్చారు. అటు పక్క ఒక 50-60 ఎకరాల వైశాల్యంలో ఉన్నటువంటి దేవాలయం అది. వాళ్ళందరూ చదువుతుంటే ఆమె ఒక ఉపన్యాస పోటీ ఉన్నట్టున్నది. తను ఒక గొప్పగా ఎట్లా మాట్లాడుతుందంటే తన ఆవేశంగా తమిళ భాష గురించి, తమిళ చైతన్యం గురించి, తమిళంలో ఆ గుడి గురించి చెప్తుంది. మాకు మేమందరం ముగ్ధులమై అక్కడ ఛాన్సలర్ నిలిచొని ఆమె వీడియో కూడా తీసినాం, తమిళంలో మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. ఆమె మా తర్వాత మేము ఆమెతో మాట్లాడితే ఆమె చెప్పింది, ఆమె 11th క్లాస్ అట, ఇంగ్లీష్ మీడియంలో చదువుతుందట. తమిళకు సంబంధించిన సాహిత్య చరిత్ర, సంబంధించిన బృహదేశ్వర ఆలయ చరిత్ర, రాజరాజ చోళుడు నిర్మించినటువంటి చరిత్ర కూడా ఒక పావు గంటసేపు ఆవేశంగా మాట్లాడుతుంది. అట్లాంటిది మరి మన తెలుగులో ఏదైనా ఉన్నారా లేదా అని నాకు అనుమానం కూడా వచ్చింది. నా పక్కకే ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా అడిగిన నేను, మన దగ్గర ఇంట్లో పిల్లలు చెప్తారా ఇంగ్లీష్ మీడియం పిల్లలు, అది కూడా మన చరిత్ర అంటే నాకు చెప్పలేకపోయాను. అట్లాంటి పిల్లలను అట్లా చరిత్ర మీద, సాహిత్యం మీద, కళల మీద ప్రేమ పెంచినట్టు ఆంగ్ల మీడియా అయినా కానీ పెంచినట్టుగా ఉపాధ్యాయులు తయారు చేసిన అవసరం ఉన్నదని నేను సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన కల్చర్, మన భాష, మన మూలాలు, మన పౌరాణాలు, మన పౌరాణిక గాథలను కూడా ఆ అమ్మాయి చాలా వివరంగా చెప్పింది. మాకు తమిళం అర్థం కాలే, అయినా ఆ తమిళం గురించి అర్థం కాలే కాకుండా కానీ ఆమె భావంతో చాలా విషయాలు చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి చెప్పింది మాకు. అంటే మన పిల్లలను అట్లా మీరు తయారు చేసిన అవసరం ఉన్నదని నేను సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక మీకు చెప్పిన నేను ఇంకొక కవితను తీసుకుందాం. మంకమ్మతోట లేబర్ అడ్డ ఈ కవిత, ఈ వస్తువు, ఇది నాకు ఎట్లా కవిత వస్తువైందని నీకు ఇందాక చెప్పడం జరిగింది. ఈ కవితను వినిపిస్తాను. పల్లె పొలిమేరలు దాటి అడ్డా మీద సరుకుగా మారిన సందర్భం, అంగడిలో గొడ్డు గోదా అమ్ముడుపోయినట్లు నిలువెత్తు మనిషి తనకు తానే అమ్ముకుంటున్న దృశ్యం. ఇప్పటికైనా మీరు ఎప్పుడైనా మంకమ్మ తోట లేబర్ అడ్డా కానీ మన పోస్ట్ ఆఫీస్ దగ్గరికైనా కానీ 10 గంటలకు ఆదివారం నాడు వెళ్ళినప్పుడు పోతే బండి మీద పోయినప్పుడు బండి అక్కడ ఆపినట్టు చేస్తే గేర్ మారుతాం కానీ వాళ్ళు ఉరికేస్తారు అన్నట్టు అక్కడి నుంచి. సార్ అని ఉరికేస్తారు, మమ్మల్ని తీసుకుందని. అది ఆ సందర్భం ఒక వాళ్ళకి అది అవసరము. మనకు ఒక బాధాతప్తం, ఒక మనిషి సరుకుల కోసం అమ్మినట్టుగా నిలబడతాడు అక్కడ, తనకు తానే అమ్ముకుంటున్న దృశ్యం. మంకమ్మ తోట లేబర్ అడ్డా మీద బక్క చిక్కిన దేహాలన్నీ లొట్టబోయిన కళ్ళతో చూస్తున్నాయి. పనికి తీసుకొని సారు పులి తక్కువిచ్చినా వస్తాం, ఏదన్నా పని కావాలి అయ్యా పని, అయ్యా పని. గోసగోస మాటలు, గోవుల్లాంటి చూపులు,
సున్నం వేసే కుంచెలు, తట్ట పార గడ్డపారలతో పల్లె దరుముతే పక్షులన్నీ అడ్డా మీద వాల్తాయి. చేయి సంచిల సద్దిగిన్నె, జబ్బ మీద తువ్వాల, ఇంకో చేతిల అతారెలు. ఎవరు పిలుస్తారా అని ఎదురు చూపులు. కంకర కొడతారు, కందకాలు తీస్తారు, భవంతులు కడతారు, బండలేస్తారు, గోడలు కడతారు, రాళ్ళు మోస్తారు, అరొక్క పనులన్నీ అవలీలగా చేస్తారు. నున్నగా తారుగొడ్డు పరిచి కలలు కూడా డ్రైవింగ్ చేయని వాళ్ళు. ఫోన్ లైన్ల కోసం కందకాలు తవ్వి తవ్వి హలో అని పలకని వాళ్ళు. పాలరాళ్లతో భవనాలెన్నో కట్టి పూరి గుడిసెల్లోనే జీవించేవాళ్ళు. ఉష్ణాద, ఎములాడ, సిరిసిల్ల చినుకులు కురవని పల్లెలు ఎల్లగొడితే అడ్డమీద కూలిలేరి వాళ్ళు. అడ్డమీద కూలిలేరి ఇందాక జనాధిప సార్ చెప్పినట్టు కవిత శీర్షిక పెట్టడంలో ఒక ఎత్తుగడ ఉంటుంది. ఆ శీర్షికను నిర్ణయించుకోవడం, ఆ శీర్షిక చదవడంగానే అది మనం లోపలికి తొంగి చూసేవట్టుగా ఉండాలి. అట్లానే నేను మంకమ్మ తోట లేవరడ్డా అనే శీర్షిక నా కవితకు ఎంచుకుంటే, ఈ మంకమ్మ తోట ఏందని చాలామంది అన్ని ప్రాంతాల వాళ్ళు విన్నారు. ఆ తర్వాత అదే శీర్షికతో నేను పుస్తకాన్ని కూడా 2005లో దీన్ని వెలువరించడం జరిగింది. ఈ పుస్తకానికి 2-3 బహుమతులు కూడా వచ్చినాయి. అంటే ఆ శీర్షికను పెట్టడం, ఆ ముగింపు, ఆ కవిత్వం యొక్క నడక, ఆ తీసుకున్నటువంటి వస్తువు నుంచి అది పుడుతుంది. నేను తీసుకున్న వస్తువు ఏంటంటే, నిజానికి ఇక్కడ రైతులు, వాళ్ళంతా రైతులు, రైతుల దగ్గర పనిచేసే కూలీలు అక్కడ ఉన్న వాళ్ళంతా. వాళ్ళందరికీ ఎకరాల ఎకరాలు భూములు లేవు. వాళ్ళంతా రైతుల దగ్గర ఉండేటువంటి వ్యవసాయం పనిచేసే కూలీలు. ఆ కూలీలు అందరూ కూలీలందరికీ అప్పుడు 2005లో కరువు కాలంలో పనులు లేకపోవడం వల్ల వాళ్ళు అడ్డమీది కూలీలైనారు. రైతులను, రైతు కూలీలను నేను వస్తువుగా తీసుకుంటే అది ఏమైందంటే అది ఇతివృత్తంగా మారింది. ఆ రైతు, ఆ కూలీలను రైతులనే తీసుకుంటే వస్తువు సరిపోదు, దానికి ఇతివృత్తం ముఖ్యం. ఇతివృత్తం అంటే జీవితం ముఖ్యం. ఏ కవితా వస్తువుకైనా జీవితం లేనిది, ఇతివృత్తం లేనిది, దాని నేపథ్యం లేనిది, దాని పురాణ చరిత్ర లేనిది, దాని యొక్క శాస్త్రం లేనిది మన కవిత్వం పూర్తి కాదు. ఇప్పుడు ఈ భవనాన్ని తీసుకున్నా, భవనానికి సంబంధించినటువంటి ఇటుకలు, రాళ్ళు, సిమెంటు ఇవన్నీ తీసుకుంటాం. దీనికి ఇతివృత్తం కావాలి, దాని నేపథ్యం కావాలి, దాన్ని చేసే పని కావాలి. ఈ భవనాన్ని కానీ, చెక్కే నాగల్ని కానీ, ఒక వడ్రంగి ఒక వస్తువు చేస్తాడు చెక్కతోని. ఆ వడ్రంగి చేసే చెక్క అదేంటంటే పాత్ర. ఆ చెక్కను చెక్కడం అనేది శిల్పం. ఆ శిల్పము, ఆ ఇతివృత్తము, ఆ చేతి పని, ఇదంతా కలిసి ఇతివృత్తంతో అనేది కవితగా రూపొందించడం జరుగుతుంది. కవితకు వస్తువు ఎంత ముఖ్యమో, ఇతివృత్తం అంతే ముఖ్యం, శిల్పం అంతే ముఖ్యం, మొదలుపెట్టడం అనేది ఎత్తుగడంతే ముఖ్యం, ముగింపు అంతే ముఖ్యం. ఇవన్నీ కవిత్వం చదివిన మీ అందరికి తెలిసిన విషయాలే. ఎందుకంటే అయితే కవిత్వాన్ని నేనైతే 2-3 సార్లు చదువుతా ఏదైనా కవితను చదివితే. మొదటిసారి కవిత ఆయన ఎందుకు చెప్పిండు అనేది రాసుకుంటూ చదువుతాం. మామూలుగా ప్లెయిన్గా చదువుకుంటూ పోతాం. ఒక పాఠకుడిగా అనుభూతి చెందడం ఒకటి. కవిత్వ అనుభూతి కూడా చాలా గొప్పదే. కవిత్వాన్ని కళ్ళు మూసుకొని కానీ చూసుకుంటా కానీ ఏది వినకుండా పేపర్ చదివినట్టు చదివితే కవిత్వ అర్థం కాదు. దాన్ని ఆనందించలే కూడా. డైలీ పేపర్లో వార్త చదివినట్టు కవిత చదవకూడదు. మామూలుగా ఒకసారి చదివిన తర్వాత, మళ్ళొకసారి చదివిన తర్వాత అసలు ఎట్లా మళ్ళా ఈయన నిర్మాణం చదవడానికి మళ్ళీ చదవాలి. ఆ కవితనే ఎట్లా మొదలుపెట్టిండు, ఎట్లా ఏంటి చేసిండు, ఎట్లా నడిచిండు, వస్తువులు ఏంటిది, ఆయన వాడిన జార్గాన్ ఏంటిది. ఇప్పుడు నేను మంకమ్మ తోట లేబరేటర్ రాసిన, అందులో దాని జార్గాన్ ఉంటుంది. ఒక ఈ ఇల్లు కట్టాలంటే మనం ఇటు పక్కకు కంకర పోస్తాం, మిటికలు పెట్టుకుంటాం, ఉసుక పోతాం, తట్ట గడపార సుతారోళ్ళు మేస్త్రీలు అన్ని పక్క పెట్టుకున్న తర్వాత ఈ ఇల్లు కడతాం. అట్లే ఏ కవితను తీసుకున్నా, ఏ కవితను తీసుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి పదజాలాన్ని తీసుకోవాలి. ఒక ఎన్కౌంటర్ జరిగింది అనుకో, ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు, ఎదురుకాల్పులు, AK-47 తుపాకీ, తప్పించుకపోవడం, వాళ్ళు దొరకడం, తెల్లారి పేపర్లు, ఎదురుకాల్పులు, ఈ శరామాపులు ఇవన్నీ ఉంటాయి. ఆ జార్గాన్ అంతా మనం పక్కకు ఒక మనసుల ఒక స్టే ఒక పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ కవితను తీసుకున్నా, మన తెలుగు తీసుకున్నా, శాస్త్రం తీసుకున్నా, ఎద్దు తీసుకున్నా, ఆవు మీద రాసినా, దేని మీద రాసినా కానీ దానికి సంబంధించినటువంటి పదజాలాన్ని, అది పనిచేసే విషయాన్ని, ఆ ఉపాధ్యాయుడి నుంచి రాసినప్పుడు భాస్కర్ సార్ రాసిండు అలా పెన్సిల్ ఇవన్నీ రాసిన మొత్తం 60 నిమిషాలు, తర్వాత తెల్లటి శుద్ధ ముక్క, ఆ జార్గాన్ ఒకటి తయారు చేసుకోవడం, వాటిని తీసుకొచ్చి ఇందులో పేర్చుకోవడం, దాన్ని నిర్మించడం, అవన్నీ ఒక అధ్యయనం ద్వారా మనకు తెలుస్తుంది. అట్లానే మరొక కవితను నేను ఒక దళిత కవితను వినిపిస్తాను. దళిత ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యం లోపల మల్లె చెట్టు కూడా మీరు వస్తుంది కదా, మల్లె చెట్టు కూడా నాకు వస్తుంది. తెలంగాణ ఉద్యమం అందరికి సంబంధం. తెలంగాణ ఉద్యమంలో
పాల్గొనని వాళ్ళు లేరు. తెలంగాణ ఉద్యమం కవి చాలామంది కవులను చేసింది, చాలామంది రచయితలను చేసింది, పాఠకాలను చేసింది, ఉద్యమకారులను చేసింది. చాలామంది ఇలా తెలంగాణ ఉద్యమం మీద కవితలు రాసినటువంటి చాలామంది ఉన్నారు. రాములు రాసిండు, తిరుపతి రాసిండు, వైరాగ్యం అని రాసిండు, చాలామంది రాసిండు. నేను కూడా రాసినప్పుడు తెలంగాణ ఉద్యమం మీద ఎన్నో రాసిన, అందులో ఒకటి నేనే నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం, పెయ్యి పులకరించే మట్టి స్పర్శ. తెలంగాణ అంటేనే ఒక మట్టి స్పర్శ, తెలంగాణ అంటేనే ఒక ఉద్వేగం. ఎందుకంటే తెలంగాణ మనం తెలంగాణలో ఉన్నాం, మన తెలంగాణ మనకు కావడం కోసమే కదా. తెలంగాణ చరిత్ర ఏంది, తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది, తెలంగాణ నిజాం రాష్ట్రం ఒక ప్రత్యేక దేశంగా ఉండే తెలంగాణ, తెలంగాణ భారతదేశంలో ఎప్పుడు లేదు, తెలంగాణ హైదరాబాద్ దేశంగా ఇక్కడ 45 కన్నా ముందు ఇక్కడ ఉండే హైదరాబాద్ ఒక దేశం, ఆ దేశం రజాకర్ల దేశం. ఆ తర్వాత తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం ఢిల్లీలో కలిసింది. అంతకుముందున్నటువంటి ఆ మధ్య జరిగినటువంటి సాయుధ పోరాటం జరిగింది. సాయుధ పోరాటాన్ని స్వాతంత్ర ఉద్యమాన్ని అధ్యయనం కవి అంటే శాస్త్రాన్ని, చరిత్రను, తత్వశాస్త్రాన్ని, మానసిక శాస్త్రాన్ని, సైకాలజీని అవన్నింటిని అధ్యయనం చేస్తే నిజమైన కవి అవుతాడు ఎవరైనా. అంటే చరిత్ర తెలియకుంటే, శాస్త్రం తెలియకుంటే, ఫిలాసఫీ తెలియకుంటే కవిగా నిలదొక్కుకోవడం కష్టం ఎవరైనా. అంటే చరిత్ర కంపల్సరీ తెలియాలి. అందుకే తెలంగాణ మీద అంత ప్రేమ ఎందుకు ఏర్పడింది అంటే నాకు అట్లా ఏర్పడేది. నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం, పెయ్యి పులకరించే మట్టి స్పర్శ, తెలంగాణం మహా తెలంగాణం, సకల ఆధిపత్యాలపై పురివిప్పిన రేషం, పీడనపై ఎదురేగిన ఊరేగింపు. ఇవి ఎట్లా అనగలిగిన, సకల ఆధిపత్యాలపై పురివిప్పిన రేషం అంటే రేషం ఉన్న పుట్టుబడి ఉంటుంది తెలంగాణలో. నిజానికి ఈ మధ్యన వస్తున్నటువంటి పిల్లలకు రేషం కనబడతలేదు. మేము చిన్నప్పుడు మీరు మేమంతా ఒకటే వయసు కావాలి దాదాపు, చిన్నప్పుడు పిల్లలను కొట్లాడుకునేది, కాలు దొక్కుతనో సైకిల్ టక్కర్ పెడితేనో వాడిని పటపట గబగబ కొత్తే గుద్దేది. కానీ ఏదన్నా మన పంక్చర్ చేసినో మన అంగి కుడిస్తేనో. ఈరోజు ఎల్కేజీ యూకేజీ చదువుకున్న పిల్లలను కానీ వేరే పిల్లలను కానీ కొడితే మమ్మీ అనుకుంటే ఇంటికి వచ్చి చెప్తాను. అది వానికి రేషం లేక వాడిని మళ్ళీ కొడతలేడు. అంటే నేను గమనించింది అది, మీ పిల్లలు స్కూళ్ళల్లో ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ రేషం అనేది అది సహజంగానే ఉండాలి. అంటే వీడు కొడితే ఒక చెంప కొడితే మూడు చెంపలు కొట్టినట్టు, అంగీ తీస్తే వాళ్ళు అంగీ చేయాలి. అటువంటి రేషం ఉన్న పుట్టుబడి తెలంగాణ జాతి అటువంటి అది నాకు కొరబడ్డట్టు కనబడ్డది. మీ అధ్యయనంలో పిల్లలతో మీరు అటాచ్మెంట్లో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. సకల ఆధిపత్యాలపై పురివిప్పిన రేషం, పీడనపై ఎదురేగిన ఊరేగింపు. పీడనపై మనం అందరం ఊరేగింపు చేసినాం, ఎదురేగినాం. ఇప్పుడు మాత్రం పీడన పట్ల మౌనంగా ఉంటున్నాం, అది వేరే సంగతి, అది వేరే అంశం. మనం తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎన్ని ఉద్యమాలు చేసినా, తెలంగాణ అనంతరం మనం అనుకున్న తెలంగాణ సాధించినమా? ఈరోజు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన మనం చూస్తా ఉన్నాం, అటువంటి దానిలో చాలా మౌనం కనబడుతుందని ప్రపంచవ్యాప్తంగా మనం చదువుతా ఉన్నాం. అయితే తెలంగాణ నవనవలాడే తెలంగాణ, పొద్దు పొడుపులోంచి రగరగ ఎరుపు, పుటమరించిన అమరత్వపు మెరుపు, ఊరూరిలో దద్దరిల్లిన డప్పుల దరువు, బతుకమ్మ పాటలు, కోలాటం ఆటలు, నల్లటి రేగన్లు, ఎర్రజొన్నల పంటలు, తెలంగాణ ఓ నా తెలంగాణ, కుమ్రం భీముడు దాచిపెట్టిన విల్లమ్ముల అడవి పొదలు, అలై బలై తీసుకుంటా అసైదులా ఆడుతున్నవి, ముక్కోటి గొంతులది ఒక్కటే గానం, నినదిస్తున్న గానం తెలంగాణ, నినదిస్తున్న గానం తెలంగాణ, దొడ్డి కుమరయ్య వీరమరణం, కడదాకా సాగుతున్న కడవెండి వెలుగు, తలతలమని మెరుపు, గడగడలాడిన భూస్వామ్య బుగులు, తెలంగాణ అంటే తెగించిన తనం, తెలంగాణ అంటే శిరసెత్తిన ఆకాశం, నిజాం రజాకర రాజ్యాన్ని మన్ను తినిపించిన నేల ఇది, బలమంతా బరితెగించిన బలగమే, తెలంగాణం ఇప్పుడు నామవాచకం కాదు, దశ దిశలా వ్యాప్తి చెందిన సర్వనామం, వలస వాదులకిక గుండె కోత, కమ్మనాంధ్రులకు కడుపు పంట, కడుపు మంట, ఎన్నటికైనా తెలంగాణ దోపిడీదారులకు ఎదురు బొదురు, పుట్టుక నుంచి పయనమంతా ఎగబడి ఎదురు తిరుగుడే జీవితం, ఇయ్యరం అయ్యర కొట్లాడు, అడుగుడు అడుగు ముందేసుకునుడు, ప్రశ్నించుడు, ప్రేమించుడు, పలకరించుడు, మంచికి ప్రాణమిచ్చుడు, ఇక్కడ నీళ్ల లక్షణం. ఇదంతా తెలంగాణ, నేను తెలంగాణ ఆవహించి దీన్ని తీసుకొని రాసినటువంటిది. భూమినంతా తలాపున పెట్టుకున్న దురతనాన్ని తోలవలసిన గాలి, భూమినంతా తలాపున పెట్టుకున్న దురతనాన్ని తోలవలసిన గాలి. ఇప్పుడు వలసలేం కానీ అది వేరే విషయం. కన్నీటి వాన కురుస్తుండవచ్చు, నెత్తుటి ప్రవాహము పారుతుండవచ్చు, అంతిమ విజయం జనమే జయం, ప్రపంచీకరణ పాత్రకు ప్రాంతీయతనే గడ్డపార, గుండె గోడలోని ఆలోచనలన్నీ అమెరికా అడుగులకు తూట్లు తూట్లు, సామ్రాజ్య దాహానికి తెలంగాణ పిడిబాకు, పగిలిన హృదయంలోంచి ఇప్పుడిప్పుడే లేస్తున్న చిగురుటాకు, తొలకరి వానకు మొలకెత్తిన ఇత్తనం, మట్టి నిండా ఆవరించిన మృదు సంగీతం, తిరగబడ్డ పులిబిడ్డలు, సమ్మక్క సారలక్కలు,
ముక్కుబోగు ముత్యాల కాంతి, కొమురెల్లి మల్లన్న గుల్లే పట్నాల మీద ఎగిరే ఒగుకథల పాదాలు, రాజుల రాజ్యాలపై దండెత్తిన బహుజన రాజు సర్వాయి పాపని శౌర్యం, తెలంగాణము తెలంగాణము ఎగిరిపడే మట్టిగానము, ఎగురుతున్న పతాకం తెలంగాణ, ఇద పదం నుంచి రాలిపడ్డ స్వరం తెలంగాణం, నాదం తెలంగాణం, కళ తెలంగాణ, కళా తెలంగాణ, కలవరింతా తెలంగాణ. ఇది తెలంగాణ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి నిలబడుతున్నటువంటి సమయం ఏంటంట అంతేరా. లేబరాడ కవిత బిఏ తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయం యొక్క పాఠ్యాంశంగా ఎంపికైంది. అది బిఏ ఎన్నో సంవత్సరాలు ఉన్నది. ఆ సందర్భంలో ఇదొక అది రేటర్ని కాదు, రేటర్ని కాదు చెప్పడానికి లెక్చరర్ని కూడా కాదు, నేను అయితే నేను అంటే నేను ఏమనుకున్నా అంటే ఒక్కొక్క వస్తువుతో ఒక కవితను మీరు అందరు చదివినే మళ్ళొకసారి నేను చదువుదామని ఒక ఉద్దేశంగా వచ్చిన, అందుకే మిత్రుడు నాకు ఆత్మీయ మిత్రుడు రవీందర్ నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు చేస్తాను, ఎందుకంటే దీనికోసం నేను నిన్న 2-3 గంటలు చదువుకోవడం జరిగింది. అంటే ఇట్లా చదువుకోవడం జరగకపో నన్ను నేను మళ్ళా పునర్లెక్కించుకోవడం జరిగింది. మల్ల చెట్టు చూడండి సార్ తెలుసు చెప్పిండు నాణిల గురించి, నాణిల అంటే తెలుసు కదా అందరు తెలుసు, మీరు అందరు కవిత్వం చదువుతారని నేను భావిస్తాను. చదువుతుంది అందరు అయ్యో ఒక్కరా తెలుగు పండితులు కవిత్వం చదవాలంటే నేను అయితే కవిత నేను వినిపిస్తా. అంటే కవికి ఎట్లా కవిత వస్తుందంటే మాది హుస్నాబాద్, హుస్నాబాద్లో బొడ్డుమల్లె చెట్టు అనేది ఒకటి ఒక ఫేమస్ ప్రాంతం. ఆ చెట్టు కూలినప్పుడు మల్లె చెట్టు అది బొడ్డుమల్లె చెట్టు మల్లె చెట్టు, ఆ మల్లె చెట్టు కూలినప్పుడు నా హృదయం కూడా దాదాపు ద్రవించినట్టు అయిపోయింది. దాని మీద నేను కవిత రాదు. ఊరేగింపుల పలకరి, మీరు బోర్ అయితే చెప్పండి సార్, ఆకలైతే మాత్రం కవిత్వం రాయాల్సింది ఎవరైనా. ఊరేగింపుల పలకరింపు, ఉద్యమాల నీడ, నాలుగూర్ల మనుషుల కలయిక, అన్ని కదలికలకు ఆరంభ వేదిక బొడ్డుమల్లె చెట్టు. బొడ్డుమల్లె చెట్టు అనేది ఆ ఊళ్ళో అక్కడి నుంచే ఊరేగింపులు స్టార్ట్ అవుతాయి. ఎక్కడైనా ఆ ఊరి నుంచి అక్కడి నుంచే మొదలైతే ఏదైనా స్నేహితులు కలిసే సంకేత స్థలం, జమకూడి మాట్లాడుకునే అడ్డ, ఊరూరికి తెలిసిన రాస్తా మల్లె చెట్టు చివరస్తా, ఎన్నికల మైదానంలో పెరిగిన గడ్డి రెమ్మల పాదయాత్రలు, ఊసర వెళ్లి పతాకాలు ఇంతింతై ముసగొడుతున్న రెపరెపలు, రహదారుల మీద కదిలిన రహస్య పాదముద్రలు, ఊసర వెళ్లి పతాకాలు ఇంతింతై ముసగొడుతున్న రెపరెపలు అంటే రాజకీయ పార్టీల యొక్క పతాకాలు అన్నట్టు. రహదారుల మీద కదిలిన రహస్య పాదముద్రలు, రహదారుల మీద రహస్య పాదముద్రలు అంటే ఎవరి? రహస్యంగా నడిచే వాళ్ళ పాదముద్రలు. ఆకలి చావుల అంతిమ యాత్రలు, అన్నిటికీ గవాయి ఈ బొడ్డుమల్లె చెట్టు. 80-90 దశకాల మధ్య పారిన నెత్తుడి ధారలకు కన్నీళ్లతో మల్లెలు రాల్చేది. 80-90 దశకాల మధ్య తెలంగాణ అంతా నెత్తురు రాలింది, ఎన్కౌంటర్ లేని నక్సలైట్లు పోరాటం చేసేందుకు చాలా ఆకలి చావులు జరిగినాయి, ఎన్నో రకాల చావులు జరిగినాయి. ఇటుపక్క అటుపక్క పోలీసులు కూడా వాటి కన్నీళ్లతో బొడ్డుమల్లెలు రాల్చిన అది బంధు దృశ్యాదృశ్యాల్ని చిగురు టాకులతో కనిపెట్టుకునేది. పెత్తనం నెత్తి మీద అంటుకున్న నిప్పు రవ్వ, అధికారం అడుగు నుంచి ఎగిరిపడ్డ మట్టి పిల్ల, రణ నినాదంతో ఉరుకుతున్న కంఠస్వరాలు, విజయోత్సవ గీతికలు, చైతన్యపు వేడుకలు అన్నీ చెట్టు నుంచే మొదలుపెట్టుడు. ఎక్కడైనా హుస్నాబాద్లో, హుస్నాబాద్లో ఎవరైనా ఉంటే తెలుస్తుంది ఇక్కడ పొడుగుగా ఉన్నారా సార్? శర్మ పొడుగుగా అల్లిన బొడ్డుమల్లె దండ తల్లి ఎల్లవ జడకు ఎంత సక్కదనమో, చెట్టుకు చెట్టే అమాంతం ఉష్ణావా సిగలో మొలిసినట్లుండేది. 50 ఏళ్లుగా పచ్చగా బతికిన చెట్టు తల్లి కుప్ప కూలిపోయింది. వేర్లతో పాతుకున్న జ్ఞాపకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి, వేర్లతో పాతుకున్న జ్ఞాపకాలు వెలుగు చూస్తున్నాయి. అంటే కవికి ఒక తల్లడింపు ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది. ఆ తల్లడింపు, ఆవేదన, మనసు బాధ ఇవన్నీ కవిత్వం మీద అంటే ఉబికి వస్తున్న వెంటనే కవిత్వం ఒక కవిత వస్తువుగా తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అప్పటికప్పుడు ఆ వేడి మీద కమ్మరాయణ దగ్గరికి పోయిన తర్వాత కొలి మీద తరిపించిన గొడ్డలి ఎర్రటి కాక మీదనే దెబ్బేసినట్టు
కవి దగ్గర ఒక పుస్తకం, చిన్న ఒక నోట్బుక్ కంపల్సరీ ఉండాలి. తెలుగు ఉపాధ్యాయుల దగ్గర కూడా కంపల్సరీ ఆ నోట్బుక్ ఉంటుందని ఉండాలని భావిస్తాను. ఎందుకంటే ఆ నోట్బుక్లో చాలా పదాలు ఉంటాయి. నేను కూడా ఎప్పుడు నోట్బుక్ పెట్టుకుంటాను, చాలా పదాలు నేర్చుకుంటాను. ఏది తెలంగాణ భాషలో నేను ఎక్కువ కవిత్వం రాస్తా, పదాలను తెలంగాణ పదాలు నేర్చుకుంటా. మీలాగా నేను ఒక ఉపాధ్యాయుని ఊర్లో చదివే ఉపాధ్యాయుని అయితే ఇంకా అని ఎంత బాగుంటుందో అనిపిస్తుంది, కానీ మనం అది లేదు. కాబట్టి ఈ ఆ కవి వచ్చే స్పందనను మీరు దానిలో నోట్ చేసుకొని రాయాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు గడిల చరిత్ర తెలుసు కదా, దొరగడిని చూస్తే ఉచ్చబడేది, దొరగడిని చూస్తే ఉచ్చబడేది ఎప్పుడు 80 దేశంలో అంటే గడి ముందటికి పోతేనే మూత్రం వచ్చేది అందరికి. అక్కడి నుంచి చెప్పులు చేతిలో పట్టుకొని, అందరు చరిత్ర తెలుసు, చెప్పులు చేత పట్టుకొని గడి దాటిన తర్వాత మళ్ళీ చెప్పులు వేసుకొని పోవడం అనేది మీకు అందరికీ తెలుసు, లేకుంటే మీ తండ్రులు అనేది తెలుస్తుంది. గడి దొరగడిని చూస్తే ఉచ్చబడేది, ఇప్పుడు అందులోనే వస్తున్నాం. అంటే అప్పుడు అట్లా ఉద్యమాలు వచ్చిన తర్వాత గడిలను చూస్తారు కదా, భయం పోయిన తర్వాత ఇప్పుడు దొరగడిలనే ఉత్సవస్తున్నాం అనే పదం ఎందుకు వాడినాం అంటే అప్పుడు దొరలంతా ఊళ్ళకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి పట్టణాలలో రైల్వే ఎస్టేట్ వ్యాపారాలు చేయడం మొదలుపెట్టిండ్రు. ఆ దొరల గడిలన్నీ ఖాళీగా ఉన్నాయి, అప్పుడు అది వచ్చింది. ఈ వస్తువు నాకు ఎట్లా దొరికిందంటే, నేను సైదాపూర్ మండలంలో జన్మభూమి కార్యక్రమంలో నేను మండల పరిషత్తులో పనిచేసినప్పుడు ఘనపురం అనే ఊర్లోకి పోయినప్పుడు గ్రామ పంచాయతీ పక్క దొరగడి ఉన్నది. నా గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు నాకు కూడా బయటికి పోదామని అనిపించింది. ఎక్కడికి పోవాలి అని అడిగిన, ఆ గడిలోకి పో సారు అన్నాడు. అరే గడిలోకి ఎట్లా పోవాలి, నాకు ఎంతమంది శక్కనం లెక్క దర్వాజాలు ఉన్నాయి, మంచి కుందనం ఉన్నది, ఎట్లా పోవాలి, గడిలో పోతారా అని అన్న. అంటే ఏ అప్పుడు ఉత్సవడేది మాకు ఇదివరకు అయితే, ఇప్పుడు మేము అంతా అల్లకే పోతున్నాం సార్. అప్పుడు నాకు శక్తి మెరిసి నేను అది కవిత్వంగా వేయడం జరిగింది. ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన నంది శ్రీనన్నకు, గాజు రవీంద్రకు, రాజభవన్ సార్కు అందరికీ ధన్యవాదాలు చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏమన్నా ఉంటే మీరు ఆయన తప్పనుంటే తెలియజేసుకోండి, ఏమైనా ఉంటే తెలియజేస్తూ. తెలుగువారి ఆత్మీయ వారధి. వచన కవిత్వంలో వస్తువు గురించి ఒక కవి అన్నవరం దేవేందర్ అభిప్రాయాలు విన్నాం. ఆయన బొడ్డుమల్ల చెట్టు నుంచి మొదలు పెడితే మంకమ్మ తోట లేబరడ్డ దాకా ఇలాంటి వస్తువులు తీసుకొని తన కవిత్వం చేశారు తను చెప్పారు. అట్లా కాదే